గుడ్ ఈవినింగ్ అండి. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి మనం ఒక ఏటీఎం అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చి పూర్ణచంద్ర, 21 ఇయర్స్. ఇతను పరిగి మండలానికి చెందిన వ్యక్తి. సో ఇతను ఈ పాటికే మనకి కదిరి టౌన్ పోలీస్ స్టేషన్స్లో మనకు ఒక ఈ మధ్య కాలంలో ఒక 3 కేసెస్ రిజిస్టర్ అయినవి. సో అందరి కంప్లైంట్ ఏమంటే, మేము ఇట్లా ఏటీఎం దగ్గరికి వెళ్తాము, మా కార్డు ఏదో విధంగా పనిచేయట్లేదు అంటే ఈ పక్కన ఇతను నుంచొని ఉంటాడు అనమాట. ఎవరైనా విలేజర్స్ అలా వస్తే వాళ్ళని టార్గెట్ చేసి, ఏంటంటే మీ కార్డు పనిచేయట్లేదా ఏంటి అని వాళ్ళని అట్లా మాయమాటలో చెప్పి పిన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ముందు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ పిన్ అబ్జర్వ్ చేసుకొని అలా తెలుసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకి కార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళు 5,000 డ్రా చేసుకోవాలంటే సపోజ్ డ్రా చేసుకుంటారు. ఓకే, మీరు తీసుకొని మీ కార్డుని ఇచ్చేటప్పుడు ఇతను కార్డు మార్చిస్తాడనమాట. వాళ్ళ కార్డు కాకుండా అలాగే ఉండి వేరే కార్డు ఇస్తారు. పాపం చూసుకోకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదే కార్డు ఎవరైతే వాళ్ళ కార్డు ఉందో అది తీసుకొని ఇతను డబ్బులు డ్రా చేస్తూ ఉంటాడు. అనేది మనం సంపాదించవచ్చు అన్న దృక్పథంతో ఇతను ఈ అఫెన్సెస్ అన్నీ స్టార్ట్ చేశాడు. సో మనం మ్యాక్సిమం సీజర్ అయితే జరిగింది. సో టోటల్గా మనకి 1.78 లక్ వర్త్ మనకైతే బయటపడింది. ఇదనే కాదు, ఇతను పాత నేరస్తుడు కూడా. కర్ణాటక అండ్ హిందూపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇతని మీద కేసెస్ అనేవి ఇంకా ఉంటూనే ఉన్నాయి. సో ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి.